Very good evening. Welcome to the debate. भारतीय जनता पार्टी వ్యూహం ఎలా ఉంటుంది ఆ పార్టీ ఏదైనా ఒక రాష్ట్రంలో పాగా వేయాలంటే లేదా ఏదైనా ఒక రాష్ట్రాన్ని రాజకీయంగా కబ్జా చేయాలంటే అక్కడ ఎలాంటి వ్యూహం పన్నాలి తన చతురంగ బలగాల్ని ఎలా మోహరించాలి స్టెప్ బై స్టెప్ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి ఎలాంటి అడుగులు వేయాలి చాలా పకడ్బందీగా చేస్తుంది ప్రతిగించి మోదీ అమిత్ షాల యుగం స్టార్ట్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీలో అది చాలా రాష్ట్రాల్లో మనకి చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పప్పులేం ఉడకలేదు అవి అంతగా ఆశించినట్టు సాగలేదు అయినా మెజారిటీ రాష్ట్రాల్లో మాత్రం సాధించగలిగారు ఈ తరుణంలో తెలంగాణలో కొద్దిగా అవకాశాలు కనబడుతున్నాయి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ టిఆర్ఎస్ బీజేపీ ఈ ట్రయాంగిల్ ఫైట్లో టిఆర్ఎస్ తర్వాత కాంగ్రెసా బీజేపీనా అన్న వాతావరణానికి తీసుకురాగలిగారు ఇంకొక ఏడాదిలోనో ఏమో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా పార్టీని గేరప్ చేసి టీఆర్ఎస్ స్థానంలో అధికారంలో కూర్చోవాలి టీఆర్ఎస్ని కాంగ్రెస్ని పక్కకు నెట్టేసి అనేది బీజేపీ బలమైన వ్యూహం దీనికి రకరకాలుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారు అందులో ప్రధానమైంది ఇప్పటికే మొన్న అమిత్ షా వచ్చి బండి సంజయ్ గారి పాదయాత్ర రెండవ విడత ముగింపుకి వచ్చినప్పుడు చేసిన స్టేట్మెంట్స్ కానీ బహిరంగ సభలో ప్రసంగించిన తీరు కానీ చూసాం మనం చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనబడుతుంది తెలంగాణ మీద మనకి నో డౌట్ అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ నాయకులకి పదవులు కూడా ఆల్రెడీ డాక్టర్ కె లక్ష్మణ్ జాతీయ పార్టీ బీసీ అధ్యక్షులుగా ఉన్నారు బీసీ చైర్మన్గా బీసీ మోర్చా అంటారు అలాగే మహిళా జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలుగా డికే అరుణ గారు ఉన్నారు ఇంకా చాలామంది నాయకులకి జాతీయ స్థాయిలో పదవులు ఇచ్చారు సరే ఇవి కాకుండా బ్యాక్ ఎండ్లో ఉండే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యవహారాల్లో కానీ విశ్వ హిందూ పరిషత్గా ఇటువంటి వాటిలో చాలా కీ రోల్ ప్లే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణ నుంచి ఇవి ఒక ఎత్తు అయితే లేటెస్ట్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ గారికి రాజ్యసభ ఇస్తున్నారు ఒక బీసీ నాయకుడిని మేము రాజ్యసభకు తీసుకెళ్తున్నామనే సిగ్నల్ని ఇస్తున్నారు ఆల్రెడీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ లక్ష్మణ్ గారిని తీసుకెళ్తున్నారు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ తర్వాత విన్నది నిజమైతే ఇంకొక సీనియర్ లీడర్కి గవర్నర్ పదవి కూడా వచ్చే అవకాశం ఉంది మరొక రాష్ట్రంలో హర్యానాకు సంబంధించి పేరు కూడా వినదాని ప్రకారం చూస్తే మనం ఇంద్రసేనారెడ్డి గారి పేరు వినబడుతోంది ఎందుకంటే దత్తాత్రేయ గారిది ఇంకో 3 నెలల్లో పూర్తవుతుంది కాబట్టి ఇంద్రసేనారెడ్డి గారిని గవర్నర్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇలా వన్ బై వన్ నాయకుల్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్తూ తెలంగాణ సెంట్రిక్గా వాళ్ళు పనిచేసే విధంగా ఒక కార్యాచరణ ఒకవైపు నడుస్తోంది రెండో వైపు టీఆర్ఎస్తో డి అంటే డి అనే రకంగా ఫైట్ చేసుకోవడం ఎంఐఎం అనే ఒక బూచిని చూపించి తెలంగాణలో హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసే కార్యక్రమం ఉద్వేగపూరితమైన ప్రసంగాలు ఉద్వేగం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఉద్రేకపరిచే విధంగా ఉండే ప్రసంగాలు ఏ స్థాయి దాకా అంటే మసీదులు తవ్వేద్దామనే స్థాయి దాకా సరే మంచా చెడా ఎవరి రాజకీయ పార్టీ వ్యూహాలేంటి వీళ్ళు యువతల వాళ్ళని తక్కువ తిన్నారా అని అంటే అందరిది ఇంచుమించు ఒకే మూసలో వెళుతున్నారు కాబట్టి ఎక్కువ తక్కువ అనే ఒక పారామీటర్స్ తప్ప అందరూ ఒకే బాటలో వెళ్తున్నారనేదాన్ని మనం కొట్టిపారేయలేం సో ఇవి అన్నీ ఒకే ఎత్తు అయితే చాలా కీలకమైన జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఈసారి తెలంగాణలోనే పెట్టబోతున్నారు జూలై 6-7 తేదీలు సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ జూలై 6-7 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా ఇక్కడే పెట్టబోతున్నారు 300 మంది జాతీయ నాయకులు ఇక్కడ మకాం వేయబోతున్నారు మోదీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఇంకా ప్రముఖులు చాలామంది ఉంటారు బయట కనపడే ప్రముఖులు బయట కనిపించిన ప్రముఖులు ఎందుకంటే బీజేపీ ఈజ్ అ డిఫరెంట్ పార్టీ ఆర్ఎస్ఎస్ ఇంకా చాలా స్వదేశీ జాగడ మంచి అని చాలా ఉంటాయి ఆ పార్టీకి అనుబంధ వ్యవహారాలు. సో ఇలా కీలకమైన ఆ సభలు సమావేశాలు తెలంగాణలో ఒక ఊపు తీసుకొస్తాయనేది బీజేపీ నమ్ముతోంది. వీటన్నిటికంటే అత్యంత ఇంపార్టెంట్ ఇవ్వాలే మనం ఇది చర్చించడం గల కారణం ఏంటంటే రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. డెఫినెట్గా జూన్ 2 తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ రోజు నుంచి తెలంగాణలో సుపరిపాలన అని టీఆర్ఎస్ చెప్తుంది. దాని మీద కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు రాజకీయంగా, అది వేరే విషయం. కానీ స్వపరిపాలన మాత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది. బ్రహ్మాండంగా ఎవ్రీ ఇయర్ జూన్ 2 వచ్చినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డే కంటే కూడా దీనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మనకి. అలా నడిపిస్తూ ఉంటారు. ఫస్ట్ టైం బీజేపీ కూడా రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుతోంది ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ చేస్తారు. ఏంటి ఈసారి దీన్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు అనేది ఒకటైతే, ఇక ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ యాక్టివిటీస్ అన్నీ కానీ లేకపోతే తెలంగాణ నేతలకు ప్రయారిటీ ఇచ్చి జాతీయ స్థాయిలో పదవులు కట్టబెట్టి వాళ్ళందరినీ తెలంగాణ మీదకు పుష్ చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇక చాలా స్పీడ్గా గులాబీ తోటలోకి కమలం పువ్వుని చొప్పించే ప్రయత్నం చాలా బలంగా జరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ రెండు ఇలా ఉంటే ఇప్పటికైతే బీజేపీ కంటే కాంగ్రెసే బలంగా ఉంది అనేది ఫీల్డ్ ఫ్యాక్ట్, నో డౌట్. ఎందుకంటే బీజేపీకి కొన్ని చోట్ల కాదు, దాదాపు సగం స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారా అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితే తెలంగాణలో. కానీ కాంగ్రెస్ ఆ పరిస్థితి కాదు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత కొంతమేరకు ఆ పార్టీ జోష్ను అందుకుంది, యూత్ అట్రాక్ట్ అయింది. నిన్నటికి మొన్న ఆ రెడ్డి కమ్యూనిటీ గొడవ కూడా అది రేవంత్ రెడ్డికే ప్లస్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఈ వ్యవహారంలో బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ని నెట్టేసి టీఆర్ఎస్కి పోటీగా రావాలి. కాంగ్రెస్ ఏం చేస్తోంది, ఈ డెవలప్మెంట్స్ అన్నిటి పట్ల కాంగ్రెస్ యొక్క అబ్జర్వేషన్స్ ఏంటి అనేది మనం చర్చించబోతున్నాం. మొత్తం మీద బీజేపీ ఏం చేయబోతుంది అనేది ఇవాళ చర్చ యొక్క సెంట్రల్ ఐడియా. సో దీంతో మనతో చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నేత నరసింహారెడ్డి గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అండ్ కొనగాల మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి. మహేష్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా, నేను బాగున్నాను. మీరు బాగానే ఉంటారనేది నాకు తెలుస్తూనే ఉంది. ఎందుకంటే తెలంగాణని కబ్జా చేయాలనే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు కదా. కానీ అంటే కబ్జా అంటే నెగిటివ్ కాదండి, కబ్జా అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ గానే పొలిటికల్ కబ్జా. సో ఎంతవరకు ఇది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీరు? 100% సాధ్యమైంది. ఇప్పుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఇక్కడ పెట్టబోతున్నారు నెక్స్ట్ మంత్. ఇవాళనే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ జీ వచ్చిండ్రు, వాళ్ళందరితో మాట్లాడిండ్రు. తప్పనిసరి మేము తెలంగాణలో ఇప్పుడు మొత్తము 2004 లోపు 7 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయండి. 7 రేపు గుజరాత్ను ఈ డిసెంబర్-నవంబర్లో, హిమాచల్ ప్రదేశ్ ఉంది, మేమే గెలుస్తాం. నెక్స్ట్ మార్చ్లో ఇది కర్ణాటక ఉంది, అది మా ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ అక్టోబర్లో 2003 అక్టోబర్లో 4 రాష్ట్రాలున్నాయి తెలంగాణతో పాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అవి 3 మేము ఎట్లా గెలిసైతే ఈ ఒకటి ఇది ట్రై చేస్తే 7 రాష్ట్రాలకు 7 మేమే గెలుస్తాం. దానికి ప్రణాళిక సిద్ధమైంది, దానికి ఇన్ఛార్జీలు ఫిక్స్ అవుతున్నారు. మేము ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో ఇక్కడ గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా, ఏమి ఇబ్బంది లేదు. దాంట్లో అణచివేత, అరెస్టులు, ప్రజాస్వామ్యబద్ధంగా నేను అడగలేదు, ఎందుకు చెప్తున్నారు అడగకుండానే? అంటే ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారు కదా, నిర్బంధం చేస్తున్నారు కదా. ఓకే, నిర్బంధం చేసి అరెస్టులు చేసి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా చూసిండ్రు మీరు. ఖమ్మంలో ఏ విధంగా చనిపోయారు మా వాళ్ళు, హరాస్మెంట్ చేస్తే ఎక్కడెక్కడ ఏ విధంగా చనిపోయారు, ఇవన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి ఆ రకంగా చేస్తున్నారు. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఖచ్చితంగా రేపు చేయాలని చేస్తున్నాం. మేము 17 సెప్టెంబర్ నేను వదులుకోలేదు. 17 సెప్టెంబర్ బరాబర్ మేము వస్తే దాని విజయోత్సవంగా, దాని స్వతంత్ర దినంగా, నిజమైన స్వతంత్ర దినంగా చేస్తాం. రేపు జూన్ 2 మేము ఫస్ట్ టైం అని మీరు అంటున్నారు, అది కాదండి. ఇప్పుడు జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినాన్ని మేము ప్రతిసారి కూడా పార్టీ ఆఫీస్ లో మా వాళ్ళు జెండా ఎత్తుతున్నారు. వాళ్ళు ఎట్లా జెండా ఎత్తుతున్నారో 17 సెప్టెంబర్ కు మేము గట్టినే జెండా ఎత్తుతున్నాం. కాబట్టి మేము జూన్ 2 కంటే మేము 17 సెప్టెంబర్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినాం. అది వచ్చినాకనే ఇది వచ్చింది కదా, అది లేకపోతే ఇది లేదు కదా. దీనికి ఇస్తున్నాం ప్రయారిటీ దానికి, కానీ ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చి తర్వాత ప్రయారిటీ దీనికి ఇచ్చినాం. ఎందుకంటే ఇదో పరిపాలన సౌలభ్యం కొరకు విభజన, అదో మొత్తం దేశం నుంచే దీని ఒక ప్రత్యేక దేశంగా ఉంచాలనే కుట్రకోణం కాబట్టి దాన్ని అనేక మంది ప్రాణాలు అర్పించి తెగించి పోరాడారు కాబట్టి ఆ రోజు మా భారతీయ జనసంఘం భారతీయ జనతా పార్టీ లేదు ఆ యొక్క మీ ప్రయారిటీ ఇప్పటివరకు అయితే దానికి ఎక్కువ ఉండింది ఎందుకంటే దాని సందర్భంగానైతేనే ఇటు నిజామును గాని ఇటు ఎంఐఎంను గాని బాగా తిట్టొచ్చు కాస్త జనంలో అంటే ఇప్పటి వరకు సంగతి చెప్తున్నా నేను అన్న వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఉన్న సంగతే చెప్తున్నా నేను ఇప్పటి వరకు సెప్టెంబర్ 17కే మీరు ప్రయారిటీ ఎక్కువ ఇచ్చినారు వినపడతలేదా వినొస్తుంది చెప్పండి ఇప్పుడు ఇప్పుడేంటంటే తెలంగాణనే ఆవిర్భావ దినోత్సవాన్ని ఎందుకు ఎత్తుకున్నారు అంటున్నా ఇంతకుముందు జెండా మాత్రమే ఎగరేసేవారు కానీ ఇప్పుడు ఉత్సవాలు జరిపే స్థాయికి వచ్చారు కదా ఎందుకు ఆవిర్భావ దినాన్ని కొత్తగా ఎత్తుకునేది ఏం లేదండి ఆవిర్భావ దినం అన్ని పార్టీలకు యావత్ తెలంగాణ ప్రజలకు ఉన్నది ఇప్పుడు దేశానికి స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ దేశభక్తులను నిండుకొని ఉండేది స్వతంత్రం వచ్చినాక ఏమైంది ఒక నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి పరిమితమైనాక చరిత్రను మసిపూసి మారడిగా చేసి 55 ఏళ్ళు వేయలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక మంది ప్రజా సంఘాలు కానీ లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ అందరూ పోరాడితేనే వచ్చింది వచ్చిన తర్వాత ఇది ఏదో మా సొంతంగా మేము పోరాడితేనే వచ్చింది మా అస్తిత్వాన్ని డెవలప్ చేసుకొని అన్ని తొక్కేద్దామని ఆలోచన చేయడం వల్ల ఇవాళ ఇవన్నీ చేయాల్సి వస్తుంది రెండవది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇలా ప్రగతి నివేదిక అని వాళ్ళు ఇచ్చారు ఏం ప్రగతిని నీళ్లు నిధులు నియామకాలని మాకు సీమాంధ్ర వాళ్ళు దోసుకుంటున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడిండ్రు మరి ఇవన్నిటి విషయం వీళ్ళు ఇచ్చిన దాంట్లో వాస్తవంగా ఉన్నాయా తెలంగాణలో ఇవాళ అప్పుల తెలంగాణ అయింది అవినీతి తెలంగాణ అయింది ప్రగతి కుంటుబడ్డది ప్రజల ఆస్తులు పెరగలే ప్రభుత్వ పెద్దల ఆస్తులు పెరిగినాయి ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు అంటే వ్యక్తిగత ఆస్తులు కాదు నేను అనేది తెలంగాణకు సంబంధించిన ప్రజల ఆస్తులు పెరగలేదు అదేవిధంగా ఉత్పాదక రంగాల మీద పెట్టుబడి పెట్టలేదు ఇవాళ మొత్తం తెలంగాణ దోపిడీకి గురైంది 8 సంవత్సరాలలో ఇవాళ అప్పుల పాలైనం దాంతోపాటు నిరుద్యోగ సమస్య పేరుకపోయింది ఏ ఒక్క ఎకరానికి కూడా ఇవాళ నీళ్ళు ఇవ్వలేదు నేను లెక్కలతో సహా చెప్తా కృష్ణా గోదావరి మీద గతంలో కట్టిన ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి వీళ్ళు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు కాళేశ్వరం కడితే ఒక్క సుక్క నీళ్ళు రాలేదు నిధులు నీళ్ళలా పోసినట్టయింది గోదావరిలో వాళ్ళే 700 కోట్లు పెట్టి ఈసారి అది దీనికి పనికొస్తలేదని చెప్పి వాళ్ళు ఏది టూరిజం కింద డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ రోజు నాడు ఏదైతే ఇరిగేషన్ ఉన్నదో ఏ ప్రాజెక్టు ఉన్నాయో గవే ప్రాజెక్టులు ఉన్నాయి నీళ్ళ విషయం వచ్చినప్పుడు నిధుల విషయంలో ఇవాళ అప్పుల పాలైనం ఇవాళ మనము ఇవాళ జీతాలు ఇవ్వలే స్థితికి వచ్చినాం ఇవాళ జీతాలు 60-70 సంవత్సరాలలో సాధ్యం కానివి 8 ఏళ్లలోనే సాధ్యమైపోవాలని మీరు అనుకొని అవి అవి కాలేదు కాబట్టి ప్రజలు కూడా అట్లాగే అనుకోవాలని కేసీఆర్ మీద విరక్తి పెంచుకోవాలని మీరు అనుకుంటే ప్రజలు కూడా అలాగే అనుకోవాలని మీరు అనుకుంటున్నారా అట్లా ఎందుకు అనుకుంటామండి మొన్న హుజురాబాద్ గెలిచిన మేము ఇక్కడ 2 శాసనసభ్యులు 2 ఉప ఎన్నికలు గెలిచాడు మీరు గెలిచారా మీరు అట్లా మాట్లాడితే మేము చాలా మాట్లాడతాం కానీ హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేము సరే మేము అధికారంలో దగ్గరకు వచ్చిన మెజార్టీ సీట్లు కాకుండా కొద్దిలో మేము దగ్గరకు వచ్చినాం అదే విధంగా మేము గెలిచిన 2 రఘునందన్ రావు గారు ఇవి కానీ ఆ సీట్లు కూడా మేమే గెలిచినాం వరంగల్ కార్పొరేషన్ కూడా మేమే సెకండ్ ఉన్నాం ఇవాళ ఎక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ తో పోటీపడి మేము ప్రతిపక్ష స్థానంలో ఉంటున్నాం ఇది గమనించాల్సిన అవసరం ఇది ప్రజల నుంచి వచ్చిన మార్పు కాబట్టి ఇవాళ మేము అదే చెప్తున్నాం మేము కేంద్రం ఏం చేస్తున్నది రాష్ట్రం ఏం చేస్తున్నది చేసుకునే దాంట్లో ఇవాళ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇవాళ ఈ 3 ఏళ్ల నుంచి అయితే మొత్తం వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో మర్చిపోయి కేంద్రం ఏమి ఇస్తుందనే మాట్లాడుతాను అంటే దీన్ని బట్టి ఏంటంటే వచ్చే ఎన్నికలలో కూడా వీడు కేంద్రం ఇస్తేనే మేము పరిపాలిస్తామని చెప్తారా ఎందుకంటే 165 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఉన్నాయి ఇవాళ 12,200 కంపెనీలు ఉన్నాయి ఇవాళ కొత్త ఐటీ కంపెనీలు ఏం రాలేదు అట్లా చెప్పుకుంటా పోతే అప్పుడున్న విద్యా సంస్థలు కానీ అప్పుడున్న ఆరోగ్య సంస్థలు కానీ హెల్త్ సంస్థలు కానీ అంతకన్నా ఏం పెరిగినాయి కూడా ఏం లేవు కాబోతే ఈ అప్పులు మాత్రం తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది ఎలాంటి సంస్థలు ఇచ్చింది అనేది కూడా కీలకమైన ప్రశ్న అవుతుంది దాంట్లో వెళ్దాం దాంట్లోకి అది చర్చించే ముందు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్కసారి నరసింహారెడ్డి గారిని అడుగుదాం నరసింహారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఆఫ్ కోర్స్ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ కార్యాలయంలో ఫ్లాగ్ హాయిసింగ్ చేసి ఉండొచ్చు దాన్ని ఎవరు కాదనరు చాలామంది చేసుకుంటారు అట్లేం లేదు కానీ ఇప్పుడు అఫీషియల్గా ఉత్సవాల తరహాలో చేస్తున్నారు ఢిల్లీలో అనేది మనకు ఒకటి వస్తూ ఉంది దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ 8 సంవత్సరాల్లో ఫస్ట్ టైం చేస్తున్నారు ఇప్పటివరకు సెప్టెంబర్ 17 మాత్రమే చేసినారు ఇప్పుడు ఇది చేస్తున్నారు సో అలాగే ఇందాక నేను చెప్పిన కార్యక్రమాలన్నీ వన్ బై వన్ తెలంగాణ మీద ఫోకస్ పెరుగుతుంది కదా ఇది ప్రజలు కేసీఆర్ గారిని వదిలేసి బీజేపీ వైపు గులాబీ పువ్వును వదిలేసి కమలం పువ్వు వైపు వెళ్ళేంత మార్పు వచ్చే అవకాశం ఉందా? లేదండి, ఖచ్చితంగా లేదు. నేను 2-3 అంశాలు మీరు మాట్లాడినప్పుడు ఇంతకుముందు చూసినాను, అది 2-3 విషయాలు కరెక్ట్ చెప్పినారు మీరు. ఒక్క అంశం ఏంటంటే ఈ కబ్జా అనేది ఎట్లయినా నెగిటివ్ అండి, అది దాంట్లో పాజిటివ్ ఉండదు. కబ్జా అంటేనే అక్రమంగా దూరటం అనేది కబ్జా. కాబట్టి బీజేపీ ఇక్కడ కబ్జా చేయటం అంటే దానికి ప్రజాస్వామ్యం సాధ్యపడదు. రెండో అంశం మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ రోజు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని కనుక బీజేపీ భావిస్తే నా యొక్క విన్నపం ఏంటంటే వేణుగోపాల్ రెడ్డి గారితో అసలు మీ అభివృద్ధి నమూనా ఏందో చెప్పండి. ఇప్పుడు ఒక అభివృద్ధి నమూనా ప్రకారం కేసీఆర్ గారు పరిపాలన చేస్తున్నారు. అది రైతు బంధు అనుకోండి, సంక్షేమం అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి. మరి మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ప్రజల్ని ఓటేయమంటున్నారా? మీరేమన్నా డెవలప్మెంట్ ఎప్పుడైనా మెరుగైన డెవలప్మెంట్ ఉంటేనే ప్రజలు మొగ్గు చూపుతారు. కాబట్టి మీ యొక్క ప్రణాళిక ఏంటి అసలు ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల? రాష్ట్ర బీజేపీ కానీ కేంద్ర బీజేపీ యొక్క ప్రణాళిక ఏంటి? ఏం చేయబోతున్నారు? ఒక వ్యవసాయ విధానం ప్రకటించండి, ఒక పారిశ్రామిక విధానం ప్రకటించండి. టీఎస్ఐ పాస్ ఒకటి ప్రకటించినారు, 2,34,000 కోట్ల ఇది వచ్చినాయి, తర్వాత 19,000 యూనిట్లు వచ్చినాయి. ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. మీరు చెప్పండి టీఎస్ఐ పాస్లు ఈ లోపాలు ఉన్నాయి, దీనికంటే మెరుగైన పారిశ్రామిక విధానం తెస్తాం, మెరుగైన రైతు బంధు గురించి మాట్లాడతాం, పవర్ 24 గంటలు ఇస్తున్నారు, ఇంతకంటే మెరుగైన పవర్ మేము ఇస్తామని. నేనేమంటున్నా అంటే డెవలప్మెంట్ నమూనాను మీరు మాట్లాడకుండా కేవలం కేసీఆర్ని తిట్టడం ద్వారా అంటే టీఆర్ఎస్ తప్పులు మాత్రమే మాకు నొప్పులైతే అని భావిస్తే ప్రజలు అట్లా నెగిటివ్ ఓటు వేయరండి. తెలంగాణలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఓటు పడలే. గత సంవత్సరం కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. 2014లో టీఆర్ఎస్ పార్టీకి 34% ఓట్లు వచ్చినాయి, 63 సీట్లు వచ్చినాయి. 2018లో 46 పాయింట్ చిల్లర వచ్చినాయి, 88 నుంచి 90 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 2014లో 4-5 సీట్లు ఉంటే 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 1 సీట్ వచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, జనరల్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. దాన్ని కూడా మనం కాదనలేదు, అక్కడ పనిచేసిన అంశాలు మనందరికి తెలుసు. అప్పుడు కూడా 18-20% ఓట్లు మాత్రమే వచ్చినాయి. నేనేమంటున్నా మీ ఓటింగ్ పర్సంటేజ్ కానీ మీరు ప్రజల పట్ల ఈనాడు తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి. 157 మెడికల్ కాలేజీలు ఇస్తారు దేశం మీద, ఒక్కటి తెలంగాణకు రాదు. 4 ఎంపీలు గెలుస్తారు, కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ రాదు. నవోదయ స్కూల్కు జిల్లాకు ఒకటి ఇవ్వాలని చట్టం ఉన్నా కానీ జిల్లాకు ఒకటి ఇయ్యరు. వ్యవసాయ విధానం లేదు, ఒడ్లు కొనమంటే కొనరు. నేనేమంటున్నా ఇంతకంటే మెరుగైన ఆల్టర్నేటివ్ మీరు ఏదో చూపించండి. నా అంశం వేణుగోపాల్ రెడ్డి గారితో నేను మాట్లాడేది ఏంటంటే అన్న మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో అవినీతిమయంగా ఇవాళ పరిపాలన జరుగుతున్నదని మన పక్కన కర్ణాటక ఉదాహరణగా చెప్తాను. ఒక మంత్రిని మీరు బర్తరఫ్ చేయవలసి వచ్చింది. ఎందుకు బర్తరఫ్ చేయాల్సి వచ్చింది? ఒక లాడ్జిలో 40% అడుగుతున్నాడని ఒక కాంట్రాక్టర్ వెదజంది, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే ఒక మంత్రిని మీరు తీసేసినారు. తీసేసిన తర్వాత అదే కర్ణాటకలో మఠాధిపతులు ఒక ఆయన ప్రెస్ మీట్ డైరెక్ట్ గా ఒక మఠాధిపతి పెట్టి మా దగ్గర కూడా 30% లంచాలు తీసుకుంటున్నారని, వీళ్ళు మాకు రిలీజ్ అయ్యే డబ్బులలో తీసుకుంటున్నారని చెప్పినారు. ఇది వదిలిపెట్టండి. మీరు నియమించిన గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారే జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఉన్నప్పుడు క్లియర్ గా చెప్పినారు, నా దగ్గరికి ఆదాని అంబానీ ఫైల్ వచ్చింది, 350 కోట్లు నాకు ఆఫర్ చేసినారని ఆయన చెప్పినాడు. ఆయన గోవా గవర్నర్ ఉన్నప్పుడు చెప్పినాడు అవినీతి జరుగుతుంది బీజేపీ ప్రభుత్వంలోని. మేఘాలయ గవర్నర్ ఉన్నప్పుడు కూడా రైతులు చేస్తున్న పోరాటాన్ని నేను మద్దతు ఇస్తానని చెప్పినాడు. మరి మీరు నియమించిన గవర్నరే బీజేపీ పరిపాలన అవినీతిమయమైందని చెప్తున్నాడు. మీరు మరి ఎట్లాంటి పరిపాలన తెలంగాణ తేవాలనుకుంటున్నారు? అంటే నరసింహారెడ్డి గారు ఒక చిన్న ఇది అవినీతి విషయానికి వస్తే ఏదైనా చెదురుమదురుగా అక్కడ 1-2 మాటలు వినిపిస్తే వినిపించవచ్చు, కానీ అవినీతి విషయంలో ఈ దేశంలో నేను కాదంటలేను. కమ్యూనిస్ట్ పార్టీ కర్ణాటక విషయాలు మీరు చెప్పండి సార్. కర్ణాటక పార్టీ నేను చెప్పింది ఉదాహరణ, నేను అనేది ఒక కర్ణాటక, ఒక కాశ్మీర్, లేకపోతే ఇంకోటి అని కాదు. అవినీతి విషయానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ తీసుకున్నా బీజేపీ ముందు దిగదొడిపోయి అవినీతి విషయాలు అంటే బీజేపీది ఒక రకం వీడితో పోల్చుకుంటే 0 ఉంటుంది, లేదా 1%, 2% ఉంటుంది. మీరు కాంగ్రెస్ తో కంపేర్ చేసి చెప్తున్నారు, టీఆర్ఎస్ తో కూడా కంపేర్ చేస్తున్నారు. ఐఎమ్ సారీ టు సే చెప్పండి, టీఆర్ఎస్ తో కంపేర్ చేస్తా, వైసీపీతో కంపేర్ చేస్తా, టీడీపీతో కంపేర్ చేస్తా, ఈ దేశంలో అన్ని పార్టీలతో కంపేర్ చేస్తా. ఇప్పుడు తెలంగాణ పార్టీలతో చాలా తక్కువ అవినీతి పరులు ఉంటారు అనేది ప్రజలు నమ్ముతున్నారు. నేను అనడం ఏంటి, ప్రజలు నమ్ముతున్నారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ గెలుపు కారణం అదొక ప్రధాన రైట్ ఓకే రైట్ ఓకే దట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఒక నిమిషం నన్ను ఇస్తే నేను ఫినిష్ చేస్తాను నేను ఏమంటున్నాను అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా కొత్తగా ఏర్పడ్డ 8 సంవత్సరాల వయసు గల ఈ రాష్ట్రంలో మన 2014లో 1.25 లక్షల ఉన్న మన పర్ క్యాపిటా ఇన్కమ్ ఇయాల దాదాపు 2,78,000కు పోయింది జిఎస్డిపి 5.4 లక్షల నుంచి 11.46 లక్షలకు పెరిగింది पर यूटिलाइजेशन पवर यूटिलाइजेशन नंबर का नंबर वन का व्यवसाय उत्पत्ति दादापू 2021 3 लक्षल टन वरी धान्य पंडिंचारु रैतुलु इक्कड नीति वसतुलु गानी 24 गंटल पवर अनुकोंडि रैतु बंधु एफेक्ट अनुकोंडि एमन अनुकोंडि मीरु कानी ई राष्ट्रम इला अभिवृद्धि चेंदुतुन्नदि अनटानिकि बीजेपी नायकुलु कूडा कादनलेनि वास्तवं इदि నేను అనేది ఏంటంటే ఒకటే నా ఆర్గ్యుమెంట్ లో సారాంశం మెయిన్ కార్పొరేట్ అన్న నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడేది చెప్పండి చెప్పండి నరసింహారెడ్డి గారు చెప్పండి నేను మాట్లా నా కాంటెంట్ చెప్పండి చెప్పండి నరసింహారెడ్డి గారు చెప్పండి మీరు చెప్పండి ప్రజలను మీరు నమ్మించవాల్సిన అవసరం ఉంది టిఆర్ఎస్ పార్టీని తిట్టడం ద్వారానే మీ అధికారంలోకి వస్తాము అనే భావన తప్పనేది రెండో అంశం ఏంటంటే ప్రజలకు మీరు మెరుగైన ఇంతకంటే మెరుగైన పరిపాలన ఏంటి చెప్తున్నారంటే ఇంతవరకు ఎవరు చెప్పరు మాట్లాడితే బిన్ లాడెన్ అక్బరు తర్వాత ఈ తప్పితే మసీలు కూలగొడదాం అంటే బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నేను 2-3 విషయాలు చెప్పాలండి యూపీఎస్సీలో ఉర్దూలో అసలు ఎగ్జామ్ రాస్తారనే విషయం వారి అధ్యక్షుడికి తెలియకుండా ఎట్లా అండి కేసీఆర్ గారు ఉర్దూలో ఎగ్జామ్ పెట్టిన అంటాడు యూపీఎస్సీలో రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భాషల్లో ఉర్దూ ఒకటండి తెలిసి తెలియక మాట్లాడతా అంటే ఇట్లా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసము దీని పట్ల ప్రజలు మాకు ఆకర్షితులు అవుకోవటం అయితారని అనుకోవటం అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు నిన్న కాక మొన్న ఒకటి మాట్లాడారు మళ్ళీ మాట్లాడారు మరి మసీదులో తోవే అవకాశం ఉంటే మరి ఒక రాజ్యాంగం ఒక చట్టం చేయండి మరి మీరే పార్లమెంట్ ఉన్నారు కదా దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది లేదు కదా 91 చట్టం 91, 92లో పివి నరసింహరావు ఉన్నప్పుడు ఒక చట్టం చేసినారు ఇప్పటి వరకు కేసులలో ఉన్న మందిరాలు మసీదులు తప్పితే మిగతా ఏవి కూడా స్టాటస్ కో మెయింటైన్ చేయాలి ముట్టుకోవడానికి ఎవరికి వీలు లేదని చేసినారు ఆ చట్టం మారవండి మరి మాటలు కాదుగా చెప్తే ఇంకోనే ఉద్వేగాలు రెచ్చగొడతాము మేమేం మాట్లాడము అక్కడ పావర్టీ గురించి మాట్లాడము ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ మాకు అవసరం లేదు 24 గంటల కరెంట్ అవసరం లేదు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నరసింహారెడ్డి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ జుగల్బందీ ఏదైతే మనం చూస్తూ ఉంటామో రోజు వాళ్ళు ఎంఐఎంని బూచిగా చూపించే ఆ పదజాలం వాడడం కానీ లేకపోతే ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేయడం కానీ అలా చేసే కదా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో చెప్పుకోదగినన్ని కార్పొరేట్ సీట్లు కూడా గెలుచుకున్నారు అందులో డౌట్ ఏం లేదు కదా పైగా బ్యాక్ ఎండ్లో బీజేపీతో ఎంఐఎం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంది ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ మహారాష్ట్రలో కానీ అన్ని చోట్ల చాలా ఆరోపణలు ఉన్నాయి కొన్ని చోట్ల ప్రూవ్ అయింది కూడా ఇక్కడ చూస్తే ఎంఐఎం మీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇది దీన్ని బట్టి కూడా ప్రజలకు కొన్ని రకరకాల డౌట్స్ ఉన్నాయి అది క్లారిఫై చేసుకునే పరిస్థితి లేకపోతే గులాబీ కమలం రెండూ ఉండవేమో చూసుకోండి ఇప్పుడు మీరు చెప్పిన ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఒకటి వాస్తవం అండి క్షేత్రస్థాయిలో ఇవాళ రాష్ట్రంలో బీజేపీ నాకు తెలుసు మరి వేణుగోపాల్ రెడ్డి గారికి ఎట్లా ఉందో రీడింగ్ తెలియదు కానీ వాళ్ళ మ్యాగజైన్స్ కానీ ఇండియా టుడేలో వచ్చిన ఇంటర్వ్యూస్ కానీ అవన్నీ చూస్తే కూడా ఒకటి స్పష్టంగా వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ రీప్లేస్ చేసి మనం 2nd ప్లేస్కి పోవాలనేది వారి యొక్క ఉద్దేశంగా మనకు కనిపిస్తుంది పైలే దూసరా బనావ్ కబీబీ పైలే బన్ సక్తా అని వాళ్ళ స్లోగన్ కబీబీ ఫస్ట్ 2nd బనావ్ कभी भी हम फस्ट बन सकता है అనేది వాళ్ళ యొక్క స్లోగన్ బెంగాల్లో కూడా అదే స్లోగన్ పెట్టున్నారు నేను ఏమంటున్నానంటే అధికారంలోకి వస్తామని వాళ్ళ క్యాడర్ ఉత్సాహపరచడానికి చెప్పొచ్చు లేదు ప్రజల్లో ఒక రకమైన దీని కోసం చెప్పుకోవడానికి పనికొస్తుంది క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని మీరు మాట్లాడిన దాని మీద ఆగండి మీరు క్వశ్చన్ అడిగే టైం ఉంది ఇంకా నేను అడిగే ఒకటే క్వశ్చన్ కాదు వేణుగోపాల్ రెడ్డి గారు మీరు క్వశ్చన్ అడిగే టైం ఉంది ఇంకా కాంగ్రెస్ పార్టీ అక్కడ అట్లా ఉంది ఇంకా స్పెక్టేటర్ గా నేను ఏమంటలేను అడగనిస్తాను మీతో అడిగిస్తాలే వెంకటకృష్ణ గారు రెలవెంట్ ఉండదని అడుగుతుంటే ఒకటే ముచ్చట ఏంటంటే ఒకటే వాక్యము వారు మమ్మల్ని మతతత్వ పార్టీ మా బండి సంజయ్ గారు మాట్లాడానంటారు వారణాసిలో ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు అది కోర్టు ప్రైవేట్ వాళ్ళు ఒకటి ఇక్కడ మీరు ఏదైతే మతతత్వ పార్టీనా మతత్వ పార్టీ కాదా పాత బస్తీనా వారణాసి భావజాలము కొట్లాట వీటితోనే జనాన్ని రెచ్చగొడతా ఉంటారు. ప్రశ్నలు కాదు మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. 15 నిమిషాలలో కేసును మీరు నిర్వీర్యం చేసి బయటపడేసి ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నర్సిపేట్ గారు కంప్లీట్ చేయనివ్వండి. నర్సిపేట్ గారు మీరు చేయండి. నేనేమంటున్నానంటే రాజకీయాల్లో ఆగండి వద్దు కానీ ఏ రాజకీయంగా ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రాల్లో అధికారులకు రావాలన్నా ప్రజల విశ్వాసం తప్పకుండా చూరగొనాలి. బీజేపీ అయితే నా పర్సనల్ ఉద్దేశం అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో అట్లాంటి అవకాశం అయితే బీజేపీ పార్టీకి లేదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రజల మీద ఎన్నడూ కూడా వాళ్ళు ప్రేమ చూపెట్టలేదు. ఒక జాతీయ హోదా తెమ్మంటే ఏ ప్రాజెక్టు తేలేదు. నేను చెప్పిన 3 ఉదాహరణలు వేణుగోపాల్ రెడ్డి గారు అవి చెప్పాలి. 157 మెడికల్ కాలేజ్ ఎందుకు ఇస్తలేరు, నవోదయ స్కూల్స్ ఎందుకు ఇస్తలేరు, ఐఏఎంలు ఎందుకు ఇస్తలేరు, ఇవి చెప్పాలి. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావట్లేదు తెలంగాణకు అనేది మీరు చెప్పాలి. ఇవాళ ఆర్బీఐతో కూడా రుణాలు తీసుకోకుండా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎఫ్ఆర్బిఎం ఎందుకు. ఇది మీరు రాష్ట్రంలో పవర్లోకి రావాలంటే అధికారంలోకి రావాలంటే ప్రజలు అనుకోవాలి కదా బీజేపీ పార్టీ కూడా బాగానే చేస్తుంది మాకని అనుకుంటే కదా అన్న ఎవరన్నా ఓట్లు వేసేది. కానీ టీఆర్ఎస్ మీద కక్ష ఉంది, మీరు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటాము, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారులకు రావద్దు కాబట్టి మేము తెలంగాణకు నిధులు ఇయ్యము, ఇట్లా మేము నెగటివ్ థాట్ తో మేము పవర్ లోకి రావాలని కోరుకుంటాం. నరసింహారెడ్డి గారు కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు అనేది సెకండరీ ఇష్యూ అయిపోద్ది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా ప్రజలకి కేంద్రం ఇచ్చింది ఇది అని చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాలే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇన్ ఎవ్రీ స్టేట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకము అయ్యో ఇది కేంద్రం నుంచి వచ్చిందనే విషయం ప్రజలకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లోంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇది కేసీఆర్ గారే ఇచ్చారు, ఇది జగన్ గారే ఇచ్చారు, లేకపోతే ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఇట్లా అన్ని రాష్ట్రాలు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అది పెద్ద రోల్ ప్లే చేస్తుందని నేను అనుకోను. మీరు దాని మీద ఆరోపణ చేసుకోవచ్చు. ఒక్క నిమిషమే. ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు బీజేపీ టీఆర్ఎస్ మీద ఎన్నైనా జరగవచ్చు. కానీ ఇది మెయిన్ ఇష్యూ కాకుండా అసలు పార్టీల యొక్క బలాబలాలు, పార్టీల భావజాలాలు, సిద్ధాంతాలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తున్న రోల్, బీజేపీ ఎత్తుకున్న నినాదం, కేసీఆర్ గారు చేస్తున్న జాతీయ భావజాలం ఏదైతే జాతీయ భావజాలం కొత్తగా ఎత్తుకున్నారో ఇవి ఏం చేయబోతున్నాయి, బీజేపీ ఎంతవరకు జెండా పాతుంది అనేది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మనం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాగా వేయడం కోసం వేస్తున్న స్టెప్స్ని కానీ ఆ వ్యూహాలను కానీ చూస్తున్నాం మనం. అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బీజేపీ కూడా అధికారికంగా జరపాలి, ఏది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయం తీసుకోవడం, టూరిజం శాఖ మంత్రిగా ఉన్న అంటే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు రేపు ఢిల్లీలో దాన్ని ఉత్సవాలు జరపబోతున్నారు. సో ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, అలాగే ఇంతకుముందు చెప్పిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తోంది, టీఆర్ఎస్ బీజేపీ మాత్రమే అన్నట్టుగా కనబడుతున్న వాతావరణాన్ని క్రియేట్ అవుతోంది. సరే క్రియేట్ చేస్తున్నారా, క్రియేట్ అవుతుందా, ఆ డీటెయిల్స్ నేను మోవట్లేదు. కానీ చాలామందికి అలా వినిపిస్తూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూస్తోంది, బీజేపీ ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను చెప్పినవి, మీ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు అంటే చాలా కీలకమైన సందర్భంలో ఉన్నాం. అంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న క్రమంలో చాలా విషయాలు లోతుగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం ఏర్పాటు అయినాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, టీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది అనే నినాదంతో ఎన్నికలకు పోయినాం. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో బీజేపీ ఇప్పటిదాకా లైవ్లో మాట్లాడినట్టు కానీ లేదా బయట జరుగుతున్నటువంటి ప్రచారం కానీ, జనము తెలంగాణ ప్రజల చెవులలో ఒకరు కమలం పువ్వు పెట్టాలని చూస్తే ఇంకొకరు గులాబీ పువ్వులు పెట్టాలని చూస్తున్నారు. అంటే ప్రజల చెవులలో పువ్వులు పెట్టడం కోసమే రెండు పార్టీలు ఇప్పటిదాకా లైవ్లో జరిగిన చర్చ కానీ బయట సమాజంలో జరుగుతున్న చర్చ కానీ రెండు ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టి ఈసారి ఎట్లన్నా గట్టెక్కాలనే ఆలోచనతోనే జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇక్కడ తెలంగాణలో పేద ప్రజల హస్తము, రైతన్నల ఆపన్న హస్తము, నేస్తమైన కాంగ్రెస్ హస్తం ఒకటి ఉంది. అది ప్రజల మనసులలో ఉంది. దాన్ని దూరం చేయడానికి ఈ డ్రామాలు ఏం పనిచేయవని నేను చాలా గంటపథంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. ఒకటి, తెలంగాణ ట్యాగ్లైన్ అన్న నీళ్లు నిధులు నియామకాలు ఎంతవరకు సక్సెస్ అయినాం అనేది ఇక రోజు అన్ని చర్చలలో మనం మాట్లాడుతున్న క్రమంలో ఒక మౌలికమైన ప్రశ్న, మీ లీడింగ్ పాయింట్ కూడా అదే. కాబట్టి బీజేపీకి రెండు మౌలికమైన ప్రశ్నలు. ఒకటి, ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికో లేదంటే తెలంగాణ ఆవిర్భావం పేరుతో ఉత్సవాలనే ఆలోచన ఎందుకు వస్తున్నది, అది చెప్పాల్సిన అవసరం ఉంది। రెండోది 8 సంవత్సరాల తర్వాత నైతికత అందరికీ ఉంటుంది। తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే నైతికత అర్హత హక్కు ఉంటుంది। కానీ 8 సంవత్సరాలుగా లేని ప్రత్యేక చొరవ ఇప్పుడే ఎందుకు అవసరం పడుతుంది? ఏ రాజకీయ లబ్ధిని ఆశించి ఈ రోజు బీజేపీ అడుగులేస్తుందనే మాట ముక్కైతే సమాధానం చెప్పాలి కదా। రెండోది ఏ ముఖం పెట్టుకున్నారంటే తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా అవమానించిన వాళ్ళు, పబ్లిక్ సభలలో అవమానించిన వాళ్ళు, తెలంగాణ ఏర్పాటుగా తెలంగాణ అభివృద్ధికి ఈ రోజు వరకు ఏమాత్రం కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సహకరించిన వాళ్ళు ఇప్పుడు ఏ ఏ జాతీయ సదస్సులు ఇక్కడ పెట్టి వాళ్ళ జాతీయ సమావేశాలు కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెట్టి 18 రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ఇక్కడ బల ప్రదర్శన చేసి 18 సంవత్సరాల తర్వాత పెట్టి 18 రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ఇక్కడ బల ప్రదర్శన చేసే ఆలోచన ఉందో ఆ ఆ అంతే చొరవ తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటును అందించడంలో ఉండింటే తెలంగాణ ప్రజలను హర్షించే వాళ్ళేమో, యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో। సో ఇవన్నీ కూడా ఈ 8 ఏళ్లలో గులాబీ అనుకున్నారు, గులాబీకి ఉన్న ముళ్ళెన్నో కనబడినాయి, ప్రజలకు వాళ్ళకే గుచ్చుకుంటున్నాయి, రక్తాలు గారుతున్నాయి, అది ధరలు అవుతున్నాయి, కరెంటు బిల్లులు డబుల్ అయిపోయినాయి, ఆర్టీసీ ఛార్జీలు డబుల్ అయిపోయినాయి, ఆడో ఈడో తాగుబోతులు ఉంటే వాళ్ళవి కూడా డబుల్ అయిపోయింది దుకాణం, వీళ్ళ మిగతా అన్నీ కూడా అప్పుల కుప్పై కూర్చున్నది తెలంగాణ రాష్ట్రం। అట్లనే 8 ఏళ్లలో కమలం చుట్టూన్న బురద మురుగు కూడా అర్థమైపోయింది దేశము। మీరు ఇందాకంటే నేను ఇంకా మధ్యలో సోలో ఆబ్జెక్ట్ చేయొద్దని ఆగినాను, కానీ మీరంటారు చాలా తక్కువ అవినీతి పార్టీని, అసలు ద మోస్ట్ కరప్టెడ్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉంటే అది బీజేపీ। ఎందుకంటున్నా అంటే ఇట్ హెస్ నౌ బీజేపీ హెస్ బికమ్ ఎంటైర్ పాన్ ఇండియా, మీరు చూడండి హెస్ బికమ్ అ షెల్టర్ జోన్ ఫర్ ఆల్ వైట్ కాలర్ స్కామ్ హోల్డర్స్, స్కామర్స్ ఎవరెవరైతే ఉన్నారో, అవినీతి పనులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షెల్టర్ జోన్। ఇప్పుడు ఈ సిబిఐ నుంచి నోటీసులు వస్తాయి, ఈడీ నుంచి నోటీసులు వస్తాయి, వాళ్ళు తెల్లారిపోయి బీజేపీ కండ వేసుకుంటారు, ఇక మళ్ళీ నోటీసులు ఉండదు, దాని గురించి చర్చే ఉండదు। ఎవరు ఈ దేశం నుంచి దేశం విజయమాల్యాన్ని దేశం దాటించిన వాళ్ళు ఎవరండి? ఏ రీజన్తో దాటిండు విజయమాల్యా? ఈ ప్రభుత్వమే కదా। నీరవ్ మోడీని దేశం దాటించింది ఎవరు? ఈ ప్రభుత్వం కదా। సో ఆ రకంగా అందరు అవినీతి పరులకు ఒక ఆశ్రయంగా మారింది బీజేపీ, అడ్డాగా మారింది ఈరోజు బీజేపీ। సో అట్లాంటి బీజేపీని మీకు అంటే మీలాంటి వెల్ నోన్ జర్నలిస్టులు ఇస్తే ప్రజలు కూడా ఆ సంకేతాలు తప్పకపోతాయేమో అని నేను నేనేమంటున్నా అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఊసెత్తని బీజేపీ ఈ రోజు కులం పేరుతోనో మతం పేరుతోనో రాజకీయం చేయడానికి ముందు పడుతూ దానికి ఒక వేదికగా మార్చుకోవడానికి తెలంగాణ అంటే మీ మత ప్రయోగాలకి, మీ విష ప్రయోగాలకి, మీ మతతత్వ నీచమైనటువంటి రాజకీయ క్రీడకి తెలంగాణను ఒక కథన రంగంగానో లేదంటే క్రీడా మైదానంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు అప్రిషియేట్ చేయరంటున్నా నేను, ఏమాత్రం కూడా మిమ్మల్ని ఆదరించారంటున్నా। ఎందుకంటున్నా అంటే మీరు చేసింది ఏందో చెప్పుకునే పరిస్థితులు లేరు। ఎంతసేపు పాకిస్తాన్, ఎంతసేపు ఎంఐఎం పార్టీ, అసదుద్దీను, అక్బరుద్దీను, వీళ్ళ మీద ఆధారపడి రాజకీయం ఎన్ని రోజులు చేస్తారు? ప్రజలు గమనిస్తలేరా? అచ్చా మీరు అన్నట్టు ఆ గతంలో గెలిచిన 4 కంటే 1 పడిపోయింది, తర్వాత గెలిచిన 2 మీ అవి సమాజం మొత్తానికి తెలుసు। ఇప్పుడు 119 మంది ఈటల రాజేందర్లు లేరు కదా పోటీలో, ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెడితే 1000 కోట్లు ధీటుగా ఖర్చు పెట్టి పోటీ చేసే నాయకులు ఎంతమంది ఉన్నారు బీజేపీలో? ఎట్లా అధికారం అంటే ఒత్తిగానే అవుతా? ఇప్పుడు వారు అన్నట్టు నేనన్నది కాదు, నేను అనేక మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పడానికి కూడా నాకేం సంశయం లేదు। గతంలో కూడా ఒక వాళ్ళ కార్యవర్గ సమావేశాలకు వచ్చి పారికర్ గారు, స్వర్గీయ పారికర్ గారు మాట, మీరు కనుక ఇదే వేలో కేంద్రము ఇంత ప్రేమ ఉంటే బీజేపీకి తెలంగాణకు ఎందుకు సహకరించట్లేదని మీరంటే ఆ విమర్శ తాలూకు క్రెడిట్ అంతా పోయి టీఆర్ఎస్ అకౌంట్ పడుతుంది కదా। టీఆర్ఎస్ను ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, రైతులు దగ్గర నుంచి చూస్తున్నారు, వాళ్ళకున్న కష్టాలు మనం చూస్తున్నాము, నిరుద్యోగుల కష్టాలు చూస్తున్నాము, ఉద్యోగుల కష్టాలు చూస్తున్నాము। సార్ మీరు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం నేను అందుకే అంటున్నా తెలంగాణ రాష్ట్రంలో 8 ఏళ్లలో సాధించింది ఏంటంటే అప్పులు, అవినీతి, అరాచకాలు, ఈ 3 తప్ప ఏమైనా ఉన్నాయా చెప్పండి? ఈ 3 తప్ప ఏమైనా ఉన్నాయా? అవినీతి అయితే మీకు తెలుసు లెక్కలేనంత అవినీతి జరుగుతుంది, అది ప్రాజెక్టుల పేరు మీద జరుగుతుంది, కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఎం పారైపోయి కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దొంగచాటునిగా తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు, అదొక పెద్ద గుదిబండగా తయారవుతుంది తెలంగాణ రాష్ట్రానికి, అదొక అంశం। రెండోది ఆ అవినీతి గురించి అప్పులు ఆర్థిక స్థితి కూడా మనం మాట్లాడుకోవాలి। ఉద్యోగస్తులు ఏమంటే వాళ్ళకు వచ్చే జీతము 1వ తారీఖు వస్తుందని నమ్ముకొని 5వ తారీఖో 10వ తారీఖు ఈఎంఐలు పెట్టుకొని అనేకమైనటువంటి కొనుక్కుంటారు, ఇండ్లు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ఇంకేవో అప్పులు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ ఈఎంఐలు చెక్లన్నీ బౌన్స్ అవుతున్నాయండి। లాస్ట్ 6 నెలల్లో 15వ తారీఖు, 20వ తారీఖు, 21, 22వ తారీఖులకు కూడా ఉద్యోగస్తుల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది తెలంగాణ రాష్ట్రం। రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు టీఆర్ఎస్కి రాష్ట్రానికి సహకరించకుండా ఇబ్బంది పెడుతున్నారు దేశం అప్పుడు అచ్చేదిని తీసుకొస్తే మన జనాలు చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది సరే ఇక్కడ మనం తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ పాలిటిక్స్ ఎంఐఎంని అడ్డు పెట్టుకొని రెండు ఆడుతున్న గేమ్ ని ఎలా చూస్తారు నేను ఏమంటానంటే ఇంకా మీదట తెలంగాణ రాష్ట్రంలో ఈ మతపరమైనటువంటి సరే హైదరాబాద్ లో కొంత ముందు నుంచి కూడా ఆ ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి అదేదో వర్కౌట్ అయింది జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇక మీకు తెలుసు ఏది రాజాసింగ్ లాంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు చేసి ఈరోజు ఇక్కడ తిరుగుతున్నారు మేము 15 రోజులలో హిందూ మాకు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువుల అంత తెలుస్తామని తీసుకుపోయి జైల్లో పెట్టినాం మేము మా ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు జైల్లో పెట్టినాము మీరు 1000 బుల్డోజర్లు రెడీగా ఉన్నాయి తొక్కిస్తామని జైలు ఎందుకు పెట్టలేదు టీఆర్ఎస్ ఎందుకు పెట్టలేదు అదైతే విద్వేషపూర్వక స్టేట్మెంట్ కదా ఎలక్షన్ ఒక పక్క జరుగుతూ ఉంది ఓట్లేని కొడుకులందరినీ బుల్డోజర్లు పెట్టి తొక్కిస్తాం యూపీ బార్డర్లో మొత్తం 1000 బుల్డోజర్లు రెడీగా ఉన్నాయి అన్నారా లేదా రాజేశ్వర్ గారు ఎందుకు ఆయన ఊరు మినబడి తిరుగుతున్నాడు ఇంకా ఎందుకు జైల్లో లేడు దానికి బీజేపీ టీఆర్ఎస్ రహస్య స్నేహితులండి ఈ విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది కాబట్టి చిన్న ఉదాహరణ అయినా లింగోజిగూడ కార్పొరేషన్ గురించి చెప్పాలి లింగోజిగూడలో బై ఎలక్షన్ జరిగింది బీజేపీ పోయి ప్రగతి భవన్లో ఒక ములాఖత్ అయి వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు ఏది బీజేపీ టీఆర్ఎస్ కలిపి పోటీ చేసిరు అక్కడ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది ప్రజలు ఎవరిని ఆశీర్వదించారు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడినారు నేనేమంటున్నా అనేక మార్లు టీఆర్ఎస్ బీజేపీ యొక్క లాలుచి రహస్య ఒప్పందాలు ప్రజలకు అర్థమైనాయి ఇక ముందట వీళ్ళు చేసేటువంటి డ్రామాలు వీళ్ళు ప్రజల చెవుల్లో పెట్టాలనుకునే పూలు బహుశా ప్రజలు నమ్మరు అనుకుంటున్నారు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చైతన్యమవుతున్నారు భవిష్యత్తు తెలంగాణ కోసం కాంగ్రెస్ పక్షాన్ని నిలబడతారు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం నరసింహ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు అయిన తర్వాత మీతో అడుగుతాను వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణని ఇబ్బంది పెట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది మిగతా రాష్ట్రాల పట్ల లేని కఠినత్వాన్ని తెలంగాణ పట్ల చూపుతోంది మీకు బాగా గుర్తునే ఉంటుంది త్రిపురలో ఓడిపోయిన తర్వాత త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఒక మాట అన్నారు ఎన్నికలు ఏడాది ఉన్నాయి అనగా మమ్మల్ని ఆర్థిక దిగ్బంధనంలోకి నెట్టేసింది కేంద్ర ప్రభుత్వం అని ఒక మాట అన్నారు అప్పట్లో సో ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అనే చర్చ టీఆర్ఎస్ బలంగా జనంలోకి తీసుకెళ్తాను ఎస్ దెర్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఆర్థిక పరంగా కొన్ని వైఫల్యాలు చేసి ఉండొచ్చు జీతాలు ఇవ్వలేకపోతున్నారు కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తున్నాయి బిల్స్ పే చేయడం లేదు చాలా రకాల విమర్శలు ఉన్నాయి అవి కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద నెడుతున్నారా లేక నిజంగానే కేంద్రం అయితే అప్పులకు పరిమితిని ఇవ్వడం లేదు ఇది బీజేపీ పైన నెట్టేసే అవకాశం ఉంది కదా ఒకటి వెంకటకృష్ణ దీని బరాబర్ నేను మీకు జవాబు చెప్తాను దాన్ని చెప్పే ముందు కాంగ్రెస్ వారు ఒకటి రెండు పరుషంగా మాట్లాడి దాని జవాబు చెప్పి నేను చెప్తాను ఒకటి ఏంటంటే వారు ఏమన్నారంటే కాంగ్రెస్ సోదరుడు అన్న నేను ఏమన్నా అయితే నేనేమంటున్నా అంటే వారు అన్నారు కదా మేము తెలంగాణ అయ్యకుండా జయరాం రమేష్ మా పర్మిషన్ అడిగినాకనే బిల్లు పెట్టిండే ఆ విషయం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఇలా రికార్డు ఉంది ఎందుకంటే 165 సీట్లు మా పెట్టకపోతే రాజ్యసభలో బిల్లు పాస్ కాదు వీళ్ళకంటే ముందు మేము కాకినాడ తీర్మానం చేసినాం గుర్తు పెట్టుకోవాలి వెంకటకృష్ణ గారు తెలంగాణలో ఏం ముఖం పెట్టుకుని వాళ్ళు ఓట్లు అడుగుతారని మాట్లాడిండు వాళ్ళ నేనేమంటానా వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చిండు వరంగల్ కు ఆయన ఎన్నడూ ఒక ప్రతిపక్ష పాత్ర తీసుకోలే ఒక కేబినెట్ మీరు ఆగరాదు కొద్దిగా బ్రదర్ నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా మళ్ళీ ఇదేంది ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఆయన విఫలమై నేను పనిచేయ అన్నాడు వాళ్ళ ఏఐసిసి అధ్యక్షురాలు బయటికి వెళ్ళేది ఇది వాళ్ళ పార్టీ వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు పార్టీ ఎలా ఉందనేది మనకు అనవసరం కదా మీరు తెల్లారులేసి ఏ రాష్ట్రాన్ని ముంచాలి ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూల్చాలని వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కూడా చాలా సంవత్సరాలు సగులైంది ఒక సీటు కూడా లేక చాలా సగులైంది తెలంగాణకి ఏం చేసినారో చెప్పండి తెలంగాణ క్షమాపణ చెప్పమంటున్నా నేను ఎందుకు చెప్తారు నేను ఏం చేసినా తెలంగాణ ఏర్పాటును అవమానించిన కాబట్టి చెప్పమంటున్నా తెలంగాణ ఏర్పాటును అవమానించిన బ్లాక్ డే గా సంబోధించిన కాబట్టి పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పమంటున్నా प्रधानमंत्री अमित షా హోం మంత్రి राष्ट्रीय मोडी राष्ट्रीय मेन कनेक्टिविटी प्रश्न अडिगिनरु दानिकंटे मुंदु वीरिकि जवाबु इव्वना परिशंगा माट्लाडिनरु कांग्रेस वल्ल रालेदु अन्नि पार्टीलु कलिस्ते वच्चिनायि अंदरु कलिस्ते वच्चिंदि दानिनि एवर क्लेम चेसुकुन्न ओटेले ओटेले पोरा पार्टी को दिन बटल चिंपक अनवसरंगा वे एम जी वेंकटकृष्ण गारु प्रश्न अडिगिनरु केंद्र ప్రభుత్వం नेनेमंटुन्ना मोडी गारु मोन्न मध्य पार्लमेंट एन्नडू राष्ट्रमैना तन आदायं पेंचुकोनि प्रजलु राष्ट्रान्नि परिपालिंचुकोमनि ओटेसि तन आदायान्नि पेंचुकोनि तनु चेसुकोवालि రాష్ట్రానికి ఒక టాక్సెస్ సిస్టమ్ ఉన్నది కేంద్రానికి ఒక టాక్సెస్ సిస్టమ్ ఉన్నది రాజ్యాంగబద్ధంగా ఉంది కానీ కేంద్రానికి వచ్చే టాక్సెస్ సిస్టమ్ మీద వీళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టుకుంటూ మాట్లాడుకుంటూ దేశంలో 29 రాష్ట్రాల నుంచి టాక్స్ వస్తుంది కేంద్రానికి వచ్చిన టాక్స్ కేంద్ర ప్రభుత్వ పరిపాలన దాని అంశాలు పోను మళ్ళా రాష్ట్రాలకు ఇస్తది రాష్ట్రాలకు ఇచ్చే ఏదైతే టాక్స్ డివాల్యుయేషన్ ఉంటదో అది రాజ్యాంగబద్ధంగా దానికి ఒక ఆర్థిక సంస్థ ఉంటది అలా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ కాదు ఆర్థిక మంత్రి ఇన్వాల్వ్ కాదు దాని పారామీటర్స్ ప్రకారం అన్ని రాష్ట్రాలు రెగ్యులర్ వస్తాయి టాక్సెస్ డివాల్యుయేషన్ వస్తది తర్వాత దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రయోజన పథకాలు వస్తాయి వీళ్ళు తీసుకుంటే లేరు కొన్ని ప్రయోజన పథకాలు హెల్త్ పథకం తీసుకోలేరు ఇప్పుడు నేను చెప్తున్నా మన 100 మ్యూట్ లో పోయిన చూడండి 104 ప్రైమరీ హెల్త్ సెంటర్లో వీళ్ళు డబ్బులు ఇచ్చినా మేము వీళ్ళు ఒక్క రూపాయి విడుదల చేయలే పంచాయతీలకు మున్సిపాలిటీకి నిధులు రాజ్యాంగబద్ధంగా నేను అన్న పాయింట్ నేను కూడా ఒప్పుకుంటా దయచేసి వాళ్ళే మాట్లాడండి దయచేసి ప్లీజ్ మీరు చెప్పింది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే కానీ ఒక మాట వినండి దయచేసి వేణుగోపాల్ గారు ఒక మాట వినండి మీరు చెప్పింది కరెక్టే ప్రాయోజిత పథకాలు కూడా వద్దంటున్నాడు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అంటున్నాడు ఓకే బాగానే ఉంది ఇవన్నీ నిజమే కానీ పక్కనున్న స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రాయోజిత పథకాలు తీసుకోవట్లే ఏదో మ్యాచింగ్ గ్రాంట్ వేయాల్సి వస్తుందని చెప్పి కానీ అక్కడ అప్పు చేసుకోవడానికి ఎంతంటే అంత అప్పిస్తున్నారు ఇష్టారాజ్యంగా దోచిపెడుతున్నారు తెలంగాణ మీదనే ఎందుకు అంత ఆంక్షలు విధిస్తున్నారు ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తున్నా వెంకటకృష్ణ గారు దాదాపు అప్పుడు 68000 కోట్లు ఉండే ఏది అప్పు ఫస్ట్ 66000 కోట్ల నుంచి ఎఫ్ఆర్బిఎం ఇయాల 368000 కోట్లు అయింది తెలంగాణది నేను చెప్తున్నా అవన్నీ ఏందే కాలేదు కదా కాబట్టి అదే విధంగా మేము రోడ్లు ఇయాల కేసీఆర్ గారే చెప్పిండ్రు అసెంబ్లీలో చెప్పిండ్రు 1.5% నేషనల్ యావరేజ్ ఉంటే ఇయాల 4% వచ్చింది ఇవాళ మొన్న 8000 కోట్ల రోడ్లు అనౌన్స్ చేసిపోయింది మినిస్టర్ వచ్చి ఇక్కడ నీకు రైల్వే కనెక్టివిటీ కానీ రోడ్స్ కానీ విద్యుత్ ప్రాజెక్ట్ మేము ఇయ్యలేదా ఎరువుల కర్మాగారం మేము ఇయ్యలేదా 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ ఇయ్యలేదా సోలార్ ప్రాజెక్టులు మేము ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉన్నదా సోలార్ 3600 కరెంట్ పాతది కాదండి మీరు ఆగండి బైసా మీరు మాట్లాడేసేమో నేను మాట్లాడలే మీరు అబద్ధం చెప్తున్నారు కదా అరే అబద్ధం చెప్తున్నారు రాజకీయాలంటే అబద్ధాలండి ఏ కొత్త పెద్ద ప్రజలకు జరవనట్టు రాజకీయాలంటే అబద్ధాలు ప్రజలకు జరవనట్టు మహేష్ బాబు అమాయకంగా మాట్లాడుతున్నాడు సార్ సార్ నేను ఏమంటున్నా రావుగుండంలో ఇచ్చిన జనానికి అర్థమయ్యేలాగా చేయనిద్దాం ప్లీజ్ ఓకే 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 వేణు గారు మీరు అఫెండ్ అవ్వద్దండి మీరు అఫెండ్ కావద్దు చెప్పండి అఫెండ్ కాదండి చర్చ పోదు కదా పోతుంది వారు మాట్లాడినప్పుడు నేను ఊరుకున్నా కదా పోతుంది చెప్పండి మేము ఈ రకంగా మోడీ గారు ఏమన్నారంటే నేను నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నా ఒక్కనాడు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోలే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన మా అధికారులు పోయి తీసుకొచ్చిండ్రు అని చెప్పి అట్లనే ఇవాళ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ట్యాక్స్ డివాల్యుయేషన్ కానీ ప్రయోజన పథకాలు కానీ గ్రాంట్స్ కానీ బరాబర్ వస్తున్నాయి ఏది అలా ఇబ్బంది లేదు ఇప్పుడు కేసీఆర్ రైట్ వేణుగారు ఒక్క నిమిషం ఉండండి ఒకటి మా దగ్గర నుంచి ఇంత పోతున్నాయి ఇంత వస్తున్నాయి అంటే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం కదా అట్లా సిస్టమ్ ఎక్కడైనా ఉంటుందా ఇక్కడ నుంచి ఎంత పోతున్నది ఎంత వస్తున్నది అనేది ఏమి లెక్క అండి టాక్సెస్ సిస్టమ్ లో కేంద్రం యొక్క లెక్క అది కేంద్రానికి ఉండే రూల్ మీరు జాతీయ పార్టీ కాబట్టి జాతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు వారు ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు పైగా టిఆర్ఎస్ పుట్టిందే వేర్పాటు వాదంతో కాదా టిఆర్ఎస్ పుట్టుకే ప్రాంతీయవాదము వేర్పాటు వాదంతో అలాంటిది మీరు వద్దని ఎట్లా అంటారు దాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువాదంతోనే పుట్టింది దాని పుట్టుకలోనే ఆ సిద్ధాంతం ఉంది మీరు ఎలా ఉంటారు మీరు అయితే ఆ వాదాన్ని ఎప్పటి ప్రజలు నమ్మరో నేను చెప్తున్నా అది వేరే విషయం అది ప్రజలు కేసీఆర్ గారు ప్రజలు కూర్చొని మాట్లాడుకుంటారు చూసుకుంటారు వారికి సంబంధించిన విషయం రైట్ ఎనీవే ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు అన్ని చూస్తూనే ఉన్నాం మనం అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ నరసింహారెడ్డి గారు ఇప్పటి వరకు తెలంగాణ సాధించే వరకు అలాగే సాధించిన తర్వాత ఈనాటి వరకు కూడా తెలంగాణకు ఛాంపియన్ నేనే అని టీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది నిజానికి కూడా ప్రజలు కూడా తెలంగాణ ఛాంపియన్ ఎవరంటే టీఆర్ఎస్ఏ అంటారు మొన్నటిదాకా కానీ ఎందుకో ఇటీవల కాలంలో కొద్దిగా తేడా కొడుతోంది ఆ ఎందుకు తేడా కొడుతోంది ఎక్కడ తేడా కొడుతోంది ఎవరి వల్ల తేడా కొడుతోంది అనేది తెలియదు కానీ కొంచెం నెగిటివ్ ఇది మొదలైంది ఈ క్రమంలో నేనే ఛాంపియన్ అని చెప్పుకునే టీఆర్ఎస్ ఎంతవరకు బీజేపీ దూకుడిని కానీ బీజేపీ యాక్షన్ ప్లాన్ని కానీ అడ్డుకొని నిలబడగలుగుతుంది 100% అండి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే 2 సార్లు కూడా 2 టర్మ్ 14 అయినా 18 అయినా కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఛాంపియన్ గా చూసినారు ఓట్లు వేసినారు గెలిపించినారు 3వ సారి కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతారు టీఆర్ఎస్ పార్టీ ఈరు జాతీయ పార్టీలకు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా 2023లో జరిగే ఎన్నికలు కూడా పెద్దగా డెవలప్మెంట్ ఏముండదని నేను అనుకుంటాను దానికి 2-3 బలమైన కారణాలు ఏంటంటే జాతీయ పార్టీలకు ఒక లక్షణం ఉంటుందండి ఏంటంటే ఆ లక్షణము వాళ్ళు ఇక్కడ నేను చెప్పిన వేణుగోపాల్ రెడ్డి గారు కానీ మహేష్ గారు కానీ నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు మీ దగ్గర ఉన్న అభివృద్ధి మోడల్ నమూనా దీనికి భిన్నంగా ఏముందో దయచేసి చెప్పడానికి అన్ని వేదికలు అడుగుతున్నాను మీరిప్పుడు రాష్ట్రం అవలంబిస్తున్న విధానాలకు భిన్నంగా మీ దగ్గర ఇంతకంటే మెరుగైన అభివృద్ధి నమూనా ఏమన్నా ఉన్నదా అని ప్రజలకు మీరు చెప్పి నమ్మిస్తేనే ప్రజలు మీకు ఓట్లు వేస్తారు అంతేగాని ఈ విమర్శల వల్ల నెగిటివ్ ఓటు రావద్దని అనుకోవడం అనేది తప్పండి రెండవది జాతీయ పార్టీలు ఏం చెప్పగలుగుతాయంటే మేము పలానా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం కాబట్టి అట్లాంటి పరిపాలన ఇక్కడ ఇస్తాము మీకు అని చెప్పాలి ఇప్పుడు ఏ రాష్ట్ర పరిపాలన తెలంగాణ కంటే మెరుగ్గా ఉందని ఇరు జాతీయ పార్టీలు అటు రాజస్థాన్లో అయినా ఇటు ఛత్తీస్గఢ్లో అయినా కానీ వీళ్ళ యూపీ కానికి మొదలు పెడితే వీళ్ళు వెళ్తున్న రాష్ట్రాలు అన్నిటి కూడా చూస్తే ఏ రాష్ట్రాలు ఇంత తక్కువ వయసులో 8 సంవత్సరాల వయసున్న తెలంగాణతోని పోటీ పడలేకపోతున్నాయి అనేది కూడా భౌతిక వాస్తవం దీన్ని దాని గణాంకాలు కూడా చెప్తున్నాను అర్కా ఇట్లా ఇన్కమ్ కానీ జిఎస్డిపి గ్రోత్ కానీ ఏదైనా మీరు చూడండి కాబట్టి ఆర్థికంగా ఇంకా నిలదొక్కుని ఈ 8 సంవత్సరాల వయసున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వము సహకరించి దీన్ని ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ తెలంగాణ ఇలా జాతీయంగా జీడిపిలో 4వ కాంట్రిబ్యూటర్ గా తెలంగాణ ఉంది జనాభాలో 10 ఉన్నా కానీ వైశాల్యంలో 11 ఉన్నా కానీ జీడిపి కాంట్రిబ్యూషన్ లో 4th దాంట్లో ఉన్నది అంటే భారత జాతీయ నిర్మాణంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది ఇవి నరసింహారెడ్డి గారు ఈ స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే ఈ అకాడమిక్ డీటెయిల్స్ కానీ జనం పట్టించుకునే పరిస్థితులు లేరు ఒక్క నిమిషం సార్ నేను కేవలం నా అబ్జర్వేషన్ మాత్రమే చెప్తున్నా మీరు చెప్పదలుచుకుంది మీరు చెప్పండి కాదంటలేను కానీ ఈ అబ్జర్వేషన్ ప్రకారం వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు ఎంతసేపు ఎంఐఎంను అడ్డం పెట్టుకొని ఉద్రేకపూరితమైన ప్రసంగాలు చేయాలా లేకపోతే బీజేపీని ఇది ఒక మత పార్టీ మాట్లాడితే మతం తప్ప ఇది ఇంకోటి మాట్లాడదు మీరే చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా మీరే చెప్పండి పాకిస్తాన్ చైనాని చూపిస్తుంది ఎలక్షన్లో వచ్చిన ప్రచారం అంతకుమించి వీడు బీకేదేం లేదు అని మీరంటారు ఇది తప్ప జనాన్ని ఈ దీంట్లోకే తీసుకెళ్తున్నారు కదా దీనివల్ల జనం ఎటువైపు మొక్కుతారు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది పైగా ఇంకొక మాట బీజేపీ స్లోగన్ అందుకునేది ఏంటంటే డబుల్ ఇంజన్ గ్రోత్ ఇక్కడ కూడా మమ్మల్ని గెలిపిస్తే ట్రైన్కి ముందుకొక ఇంజన్ వెనకొక ఇంజన్ ఉంటే నెడితే ఎట్లా పోద్దు అట్లా పోతుంది గెలిపించండి అని వాళ్ళు అడగబోతున్నారు ఒకటి నేను స్టార్ట్ చేస్తాను మీరన్న డబుల్ ఇంజన్ గ్రోత్ నుంచే మొదలు పెడతాం డబుల్ ఇంజన్ గ్రోత్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని బీజేపీ కనుక చెప్తే మోడీ గారు గుజరాత్ 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ ఉంది అప్పుడు మా గుజరాత్ బాగా డెవలప్ అయింది గుజరాత్ మోడల్ అని చెప్పి ఊదరగొట్టినప్పుడు మరి అది వాస్తవమా అవాస్తవమా డబుల్ ఇంజన్ గ్రోత్ లేకుండా గుజరాత్ డెవలప్ అయిందని మీరే చెప్తున్నారు కదా యూపీఏ గవర్నమెంట్ ఉన్న 10 సంవత్సరాలలో ఏ లాజిక్ ప్రకారం మీరు చెప్తారు రాజ్యాంగం వ్యక్తుల వాళ్ళు కాదు కదండి. ఇప్పుడు డబుల్ ఇంజన్ అనేది రాజ్యాంగ విరుద్ధం నా ఉద్దేశంలో. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం డబుల్ ఇంజన్ అనేది. కేంద్రం రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండాలని భారతదేశంలో ఉండదని చెప్పే మన రాజ్యాంగ నిపుణులు అట్లా రాస్తున్నారు. రాష్ట్రాలు స్టేట్స్ ఆఫ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని కేంద్రాన్ని చెప్పింది దానికోసమే. వివిధ పార్టీలు ఉంటాయని చెప్పే గవర్నర్ వ్యవస్థ మీద ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పినాం. కాబట్టి డబుల్ ఇంజన్ గ్రోత్ అనేది లేదండి అట్లా. ఇంకొకటి ఒకరు అదే నిజం అనుకుంటే కూడా ఇవాళ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉన్న యూపీలో ఏం డెవలప్మెంట్ ఉందండి? ఎన్సీఆర్బీ రేట్ల ప్రకారం క్రైమ్ రేట్ చాలా ఎక్కువ, నిరుద్యోగం చాలా ఎక్కువ, పేదరికం 39.5% ఉంది. ఇవాళ టాప్ లో ఉంది బీహారు. బీహారు ప్లస్ యూపీనే టాప్ లో ఉన్నాయి. నీటి వసతులు లేవు, వ్యవసాయం డౌను. ఏది డబుల్ ఇంజన్ గ్రోత్ అండి? ఎక్కడ డబుల్ ఇంజన్ గ్రోత్ ఉంది? కాబట్టి డబుల్ ఇంజన్ గ్రోత్ అనేది లేదండి. తెలంగాణ ప్రజలకు అది బాగా తెలుసు. రెండో అంశం మీరు ఒకటి అన్నారు, జాతీయ పార్టీలకు నేను చెప్పే అంశం ఏంటంటే ఇవన్నీ నమ్ముతారా ప్రజలంటే, ఒకటి తెలంగాణలో 2018 ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు సంగారెడ్డి మీటింగ్ వచ్చిన తర్వాత 2 లక్షల మాఫీ, రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినారు. ఏకకాలంలో ఒకే దఫా 2 లక్షల మాఫీ చేస్తామన్నారు. ఎన్ని సీట్లు ఇచ్చినారండి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి? నమ్మరని మీరు అనుకుంటున్నారు. ప్రజలు స్టాటిస్టిక్స్ చూస్తారు. వాళ్ళు మనకంటే ఎక్కువ తెలియకల వాళ్ళు, జ్ఞానవంతులు ప్రజలు, రైతులైనా ఎవరైనా కార్మికులైనా వాళ్ళు తప్పకుండా చూస్తారు. 2 లక్షలు ఇస్తే ఏక దఫాలంటే కూడా 13-14 సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క దఫా కాదు నేను 4 దఫాలుగా చేస్తా ₹1,00,000 అంటే కూడా కేసీఆర్ కి 89 సీట్లు ఇచ్చినారు ప్రజలు. దాన్ని బట్టి మనం ప్రజలు గమనిస్తున్నాం అనుకుందామా? గమనించలేదు. నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం, నరసింహారెడ్డి గారు, మహేష్ గారు, ఇప్పుడు ఇప్పటికిప్పుడున్న సిచ్యువేషన్ చూసినట్లయితే నో డౌట్ కాంగ్రెస్ బలంగా ఉన్న పార్టీ, బీజేపీ కంటే, టీఆర్ఎస్ కాకపోయినా బీజేపీ కంటే అన్ని నియోజకవర్గాల్లో ఉండి కొంత బలంగానే ఉన్న పార్టీ. కానీ బీజేపీ డెఫినెట్గా తన ప్రధానమైన ఫోకస్ మొత్తం తెలంగాణ మీద పెట్టింది. మనకు కనబడుతుంది అది. ఈ ఆ పదవులు కానీ, లేకపోతే వచ్చే కార్యవర్గ సమావేశాలు కానీ, పదే పదే ఎప్పుడు జాతీయ మంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉన్నారు. సో ఇది చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది సార్? నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలు మీరు అన్నట్టు టీఆర్ఎస్ వేర్పాటువాదం అంటారా లేదా తెలంగాణ వాదం అంటారా, ఆ వాదం తెలంగాణ వాదం పేరుతోనే 2 సార్లు వాళ్ళని నమ్మే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అది నమ్మే పరిస్థితిలో లేరు. వీళ్ళ మతతత్వవాదాన్ని కూడా నమ్మే పరిస్థితిలో లేరు. నిజాయితీగా తెలంగాణ ఏర్పాటు చేసిన పార్టీగా తెలంగాణ గతంలో రైతులకు మొన్న వరంగల్ డిక్లరేషన్లో 10 అంశాలు ప్రస్తావన చేసినాం. వారు అంటున్నారు రాహుల్ గాంధీ గారు ఎస్ చివరి సభలో మాట్లాడారు, అది ప్రజలకు సరిగా రీచ్ అవ్వలేదు, మేము అడ్మిట్ చేస్తున్నాం, మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మొన్న 2018లో మీరు మీకు మళ్ళొక అవకాశం ఇస్తే జరుగుతున్న అభివృద్ధి కొనసాగుతుంది అని చెప్పి మీరు చెప్పిండ్రు. ప్రజలు కూడా ఎంతో కొంత విశ్వసించారు కాబట్టి మీకు ఆ ఓట్లు ఇచ్చిండ్రు. మేము దాన్ని కాదంటలేము. కానీ ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో టీఆర్ఎస్ పరిపాలన మీద విరక్తితో ఉన్నారు. ఆల్టర్నేటివ్ ఎవరు? తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాకు ఆ కమిట్మెంట్ ఉంటుంది. ఒకటి, 8 సంవత్సరాల అధికారంలో ఉండి బీజేపీ తెలంగాణకి ఏం చేసిందంటే చెప్పుకునే పరిస్థితుల్లో లేదు. 2 ఈ 2 కూడా కాంగ్రెస్ కోటాలోనే పడతాయి, కాంగ్రెస్ 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 బాక్స్లోనే పడతాయి ఈ ఓట్లు. ఒక దీన్ని విడదీయడానికి, ఈ కాంగ్రెస్ ఓట్లను విచ్ఛిన్నం చేయడానికి అసలు తెలంగాణలో బీజేపీని లేపిందే కేసీఆర్ గారు. హుజరాబాద్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ గారి మీద కేసీఆర్ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినా, హుజరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ ఎంత లేస్తే కాంగ్రెస్కి వచ్చే సాలిడ్ ఓట్ బ్యాంక్ అంతా డిస్టర్బ్ అవుతుందని, అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఆయన వరుస ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ కూడా ఇక్కడ ఉనికిలో ఉందని చెప్పే ప్రయత్నం కేసీఆర్ గారే చేశారు. అంటే ఎందుకు చేసిండ్రు? ప్రజా వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. టీఆర్ఎస్ మీద ఉన్న ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పోతే, మొత్తం ఓట్లన్నీ గంపగొత్త కాంగ్రెస్ పోతే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంది. బీజేపీ ఎలాగో అడ్రస్ లేదు తెలంగాణలో, ఉనికి లేదు కాబట్టి, వాళ్ళకి లోకల్ స్టాండ్ లేదు కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి వీళ్ళు అమిత్ షా గారు, మోడీ గారు, కేసీఆర్ గారు వీళ్ళంతా కూడబలుకొని రహస్య ఒప్పందంలో భాగంగానే ఈ స్ట్రాటజీ అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటున్నాం. ఇది ప్రజలకు ఖచ్చితంగా కాంగ్రెస్కి వచ్చే ఓట్లను చీల్చే కార్యక్రమంలోనే బిజీగా ఉన్నారు 2 పార్టీలు. రెండోది, మీరు అన్నట్టు గతంలో 2 లక్షలు చెప్పినాం, ఈసారి 2 లక్షలు చెప్పినాం. కానీ మేము 1 లక్ష రుణమాఫీ అన్న రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పిన రోజు నమ్మిండ్రు. సోనియా గాంధీ చెప్పినప్పుడు ఈ రోజు కూడా 2 లక్షల రుణమాఫీ నమ్ముతారు. 1-2 విషయాలు చెప్తాను సార్. మిగతా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు మీరు ఇంతకంటే గొప్పగా అంటే, రాజస్థాన్ పోయి మీరు చూడండి, 10 లక్షల రూపాయల వరకు ఏ ఆసుపత్రికి పోయినా వైద్యం ఫ్రీగా ఇస్తారు. మీరు అంతకుముందు కాంగ్రెస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇచ్చే అప్పులు కట్టకపోతే వాళ్ళు ఆరోగ్యశ్రీ కార్డు కింద అంటే అడ్మిషన్ ఇస్తలేరు సార్. ఆరోగ్యశ్రీ మీరు ఆగాలి, మీరు మాట్లాడినంతసేపు ఆగాలి సార్, మీరు మాట్లాడినంతసేపు రైట్. మీరు ఆరోగ్యశ్రీ బిల్లు కట్టకపోతే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని అడ్మిషన్ అంటే మా దగ్గర ఆ వసతులు లేవండి అని తిప్పి పంపిస్తున్నారు. అది మీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మీరు సృష్టించిన దుస్థితి. రైతుల విషయంలో చెప్తామా, పక్కకున్న ఛత్తీస్గఢ్ పోయి చూడండి, బోనస్ ఇస్తున్నారు రైతులకు, మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇస్తున్నారు. ఏమంటున్నా, మా పరిపాలన మిగతా రాష్ట్రాల్లో గొప్పగా ఉంది. రాజస్థాన్ గురించి, ఛత్తీస్గఢ్ గురించి, తెలంగాణ గురించి చెప్పంటే అవి చెప్తా ఏంటని మీరు అంటున్నారు. కానీ మీరే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీరు కూడా అడిగిన ప్రశ్న ఇప్పుడు కాదు. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి మీరు వేరే రాష్ట్రాల అధికారంలో ఉన్నారు కదా, మీ మొహాలు ఏమైనా చేసిన మొహాలేనా అని అన్న సందర్భంలో బీజేపీ అనేది ఒక పకడ్బందీ వ్యూహంతో తెలంగాణ మీదకి దండెత్తి, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మీదకి దండెత్తి అంటే ఇదేమే యుద్ధాల కోసం కాదు, రాజకీయంగానే అధికారం బీజేపీ అన్ని చతురంగ బలాలతోటి రకరకాల వ్యూహాలతోటి తెలంగాణ మీదకి దండెత్తి వస్తుంది అధికారాన్ని కైవసం చేసుకోవడానికి. దానికి టీఆర్ఎస్ దెబ్బతింటుందా, కాంగ్రెస్ దెబ్బతింటుందా, లేదా బీజేపీ అనుకున్న గోల్ రీచ్ అవుతుందా లేదా, ఇవన్నీ శేష ప్రశ్నలే అయినా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు. ఇంట్రెస్టింగ్ వ్యూహాలు అమలు కాబోతున్నాయి తెలంగాణలో. చూడాలి ఏం జరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో.